ఈటల రాజేందర్ సీనియర్ రాజకీయ నాయకుడే కాదు ఉద్యమకారుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు పోషించారుజూరాబాద్ లోను తిరుగులేని నేతగా ఎదిగారు ఎన్నిసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు అలా హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలకు కూడా ఆయన అంత నమ్మకంతో ఉండటంతో బ్రహ్మరథం పట్టారు ఆ తర్వాత కేసీఆర్ తో వచ్చిన విభేదాల కారణంగా ఈటల కాషాయ కండువా కప్పుకున్నారు ఆ తర్వాత నుంచి కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు సంధించడం మొదలు పెట్టారు రెండు వేల ఇరవై లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది దీంతో ఈటల తన ఫోకస్ ను సీఎం రేవంత్ సర్కార్ పై పెట్టారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకు పడుతూనే ఉన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉన్నారు అటు రైతుల రుణమాఫీ కానీ రైతు భరోసా పైన కానీ ప్రశ్నించారు ప్రస్తుతం బీజేపీ నుంచి ఈటెల బండి సంజయ్ యాక్టివ్ గా ఉంటున్నారు మిగతా నాయకులు అడపాదడపా విమర్శలతో సరిపెడుతున్నారు బండి సంజయ్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కానీ ఈటల రాజేందర్ ఈ రేంజ్ లో ఫైర్ అవుతుండటం వెనుక భారీ వ్యూహం ఉందని ప్రచారం జరుగుతోంది ఈటల అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం పార్టీ చీఫ్ గా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు కేంద్ర మంత్రి పదవి కూడా ఉండటంతో ఆయన ఢిల్లీలోనే బిజీ అయిపోయారు దీంతో రాష్ట్ర చీఫ్ పదవి మరొకరికి ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధమైంది అయితే ఎప్పటి నుంచో బీజేపీ కొత్త చీఫ్ నియామకం రాబోతున్నారని ప్రచారం జరుగుతూనే ఉంది కానీ ఇంతవరకు ఎవరిని నియమించలేదు మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి దాంతో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష నియామకం తప్పనిసరి అనే టాక్ నడుస్తోంది అయితే రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం పార్టీలోనూ పలువురు పోటీ పడుతున్నారు ప్రధానంగా ఈటెల రాజేందర్ తో పాటు ధర్మపురి అరవింద్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు ముందు వరుసలో ఉన్నారు వీరే కాకుండా డికే అరుణ రఘునందన్ రావు పేర్లు సైతం వినిపిస్తున్నాయి అయితే పార్టీ అధ్యక్ష పదవిపై కన్నేసిన ఈటల మాత్రం వీరికంటే ఎక్కువగా ప్రయత్నాలు ఉన్నారనే టాక్ నడుస్తోంది అందుకే నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటున్నట్లు చెబుతున్నారు అలా ప్రజల్లో ఉంటేనే ప్లస్ అవుతుందని ఆయన నమ్మకం అందుకే ఏ చిన్న పార్టీ సమావేశాలకైనా హాజరవుతున్నారు కార్యకర్తలతో నిత్యం టచ్ లో ఉంటున్నారు మరోవైపు ఇటు హైడ్రా కూల్చివేతల పైన ఆయన స్పీడ్ పెంచారు హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు కొత్తపేటలోని గణేష్ నగర్ లో ఎంపీ ఈటెల రాజేందర్ ధర్నాకు కూడా దిగారు ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి బీసీ నేతను ఆ పార్టీ చీఫ్ గా ప్రకటించింది దీంతో బీజేపీకి కూడా బీసీ క్యాండిడేట్ నే నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది ఈ విషయాన్ని పసిగట్టిన ఆయన అందుకే ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది మొత్తానికి భారీ తోనే ఈటల నిత్యం ప్రజల్లో ఉంటున్నారని అర్థమవుతోంది కానీ బీజేపీ అధిష్టానం మాత్రం బయట నుంచి వచ్చిన వారికి అధ్యక్ష పదవిని కట్టబెట్టడం కష్టమని అంటున్నారు ఎంతో కాలం నుంచి పార్టీలో ఉన్న వారిలోనే ఒకరికి ఛాన్స్ దక్కుతుందని చెప్తున్నారు ఒకవేళ అలా కాకుండా ఈటెలను అధిష్టానం చీఫ్ చేస్తే మాత్రం ఆయన బీజేపీలో నయా రికార్డు క్రియేట్ చేసినట్లే